తహావూర్ రాణా బిజినెస్ మ్యాన్, ముసుగు తొడుక్కున్న ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల సూత్రధారి, 166 మంది అమాయకుల ప్రాణాలు మింగేసిన నరరూప రాక్షసుల్లో ఒకడు. ప్రస్తుతం ఇతడు అమెరికా జైల్లో ఉన్నాడు. చాలా కాలంగా రాణాను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రయత్నంలో కీలక ముందడుగు పడింది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే తహావూర్ రాణా ఇండియాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే ముంబై దాడుల బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే సమయం వచ్చినట్లే. అయితే తహావూర్ రాణా అమెరికా జైల్లో ఎందుకున్నాడు? ఇతన్ని అప్పగించడానికి ఇప్పటి వరకు అడ్డుపడిన చట్టాలేంటి? అమెరికా తహావూర్ రాణాను భారత్కు అప్పగించబోతోందా? ముంబై దాడుల సూత్రధారి అప్పగింతలో ముందడుగేంటి? రాణాను భారత్కు అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది? 26 నవంబర్ 2008 ఈ తేదీని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ రోజును గుర్తు చేసుకుంటే దేశ ప్రజలు ఇప్పటికీ ప్రాణభయంతో వణికిపోతారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి అని చెప్పడంలో తప్పులేరు. ఈ దాడిలో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది మరణించగా 300 మందికి పైగా గాయపడ్డారు. దేశంలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటైన తాజ్మహల్ హోటల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భద్రతా వ్యవస్థను కూడా సవాల్ చేశారు. పాకిస్తాన్ నుంచి 10 మంది ఉగ్రవాదులు డ్రీమ్ సిటీ ముంబైలో అడుగుపెట్టారు. చీకటి పడుతుండగా ముంబై వీధుల్లో మారణ హోమం మొదలుపెట్టారు. 4 బృందాలుగా విడిపోయి ముంబైలోని పలు ప్రముఖ ప్రదేశాలను టార్గెట్ చేశారు. ముంబైలోని ప్రపంచస్థాయి హోటళ్లలో ఒకటైన తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, నారిమన్ హౌజ్లపై దాడులు జరిగాయి. షా ఆఫ్ ముంబై అని కూడా పిలువబడే తాజ్ హోటల్ని ఉగ్రవాదులు పూర్తిగా ధ్వంసం చేశారు. 3 రోజుల పాటు భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఘటన భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. ముంబై వంటి మహానగరంలో ఈ స్థాయి ఉగ్రదాడులను ఎవరూ ఊహించలేకపోయారు. అలా ఎవరి ఊహకు అందకుండా ఉగ్రదాడికి ప్లాన్ చేసిన వారిలో ఒకడే తహావూర్ రాణా. తహావూర్ హుస్సేన్ రాణా పాకిస్తానే సంతతికి చెందిన కెనడియన్ వ్యాపారవేత్త. ముంబై దాడుల కుట్రకు సంబంధించి తహావూర్ రాణాపై అనేక ఆరోపణలున్నాయి. పాకిస్తాన్కు చెందిన అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కూడా రాణాకు సంబంధాలున్నాయి. ముంబై ఉగ్రదాడుల వెనుక ప్రధాన కుట్రదారుల్లో డేవిడ్ హెడ్లీ ఒకడు. తహావూర్ రాణా 11/11/2008 భారత్కు వచ్చి 21 నవంబర్ వరకు దేశంలోనే ఉన్నారని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ తన ఛార్జిషీట్లో పేర్కొంది. అంతేకాదు, పోవాయ్లోని ఓ హోటల్లో 2 రోజులు రాణా గడిపినట్లు ఆధారాలున్నాయి. పాక్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై ఉగ్రదాడులకు తహావూర్ రాణా కుట్రపన్నాడని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. పైగా నకిలీ డాక్యుమెంట్ల ద్వారా భారత టూరిస్ట్ వీసా పొందటంలో హెడ్లీకి సహకరించింది కూడా తహావూర్ రాణానే. ఉగ్రదాడులు చేసేందుకు లష్కరే తోయిబా వ్యక్తులకు రాణా సహకరించాడని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎప్పుడో చెప్పారు. ఇది మాత్రమే కాదు, హెడ్లీ రాణా మధ్య ఈమెయిళ్ల సంభాషణలు కూడా క్రైమ్ బ్రాంచ్కే అందాయి. ఈ ఈమెయిళ్లలో ఒకటి ముంబై ఉగ్రదాడులకు సంబంధించింది. అందులో హెడ్లీ మేజర్ ఇక్బాల్ ఈమెయిల్ ఐడిని అడిగాడు. ఇలా ఎన్నో ఆధారాలు ముంబై ఉగ్రదాడి వెనుక తహావూర్ రాణా హస్తం ఉందని చెప్తుంటే, అతడు మాత్రం తన మిషన్ కంప్లీట్ చేసే ప్లాన్లో భాగంగా అమెరికా పారిపోయాడు. ముంబై మారణ హోమానికి పాల్పడ్డ వారిలో కసబ్ మినహా మిగిలిన 9 మంది ఉగ్రవాదులు కాల్పుల్లోనే మరణించారు. 3 రోజుల పాటు భద్రతా దళాలు ఉగ్రవాదులతో పోరాడి చివరికి 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అజ్మల్ కసబ్ మాత్రమే ఛత్రపతి శివాజీ టెర్మినల్ ప్రాంతంలో ప్రాణాలతో పట్టుబడ్డాడు. చివరికి 2012 నవంబర్ 21 పూణేలోని ఎరవాడ జైల్లో అజ్మల్ కసబ్ని ఉరితీశారు. అలా ఉగ్రవాదులు 10 మంది మరణించిన ఆ దాడులకు స్కెచ్ వేసిన సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. వారిలో ప్రధాన సూత్రధారుడు సాజిద్ మజీద్ మీర్ ప్రస్తుతం పాక్ జైల్లోనే శిక్ష అనుభవిస్తుండగా మరో మాస్టర్ మైండ్ తహావూర్ రాణా అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. లాస్ ఏంజలస్ మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ జైల్లో ఉన్నాడు. అయితే అమెరికా అతన్ని అరెస్ట్ చేయటానికి కారణం ముంబై దాడులు కాదు, మరో కేసులో ఉగ్రవాదులకు సాయం చేశాడన్న ఆరోపణల కింద గతంలో షికాగో కోర్టు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ముంబై దాడుల వెనుక పాకిస్తానీ కుట్రలు బహిర్గతం కావాలంటే వారిలో ఎవరో ఒకరు భారత్కు చిక్కాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జైల్లో ఉన్న సాజిద్ మజీద్ మీర్ను ఇండియాకు రప్పించడం జరిగే పని కాదు. కాబట్టి మన ముందున్న ఆప్షన్ తహావూర్ రాణా ఒక్కడే. అందుకే అతన్ని ఇండియాకు రప్పించడానికి భారత్ చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లోనే తాజాగా కీలక ముందడుగు పడింది. నిజానికి 2023లోనే తహావూర్ రాణాను భారత్కు అప్పగించడంపై ముందడుగు పడింది. తనను ఇండియాకు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాణా వేసిన ది రైట్ ఆఫ్ హెబియస్ కార్పస్ పిటిషన్ని కోర్టు కొట్టేసింది.
తహవూర్ రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనకు అనుకూలంగా కాలిఫోర్నియా జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. భారత్ అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో అప్పటికే అమెరికాలో ఈ కేసుకు సంబంధించి అపరాధిగా తేలిన, నిరపరాధిగా నిరూపించిన అమెరికా భారత్ ఒప్పందం ప్రకారం సదరు వ్యక్తిని అప్పగించడం కుదరదని రాణా తరపు అటార్నీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే రాణాను ఇల్లినాయస్ కోర్టు నిర్దోషిగా పేర్కొంది. అయితే రాణా వాదనల్ని తోసిపుచ్చిన కాలిఫోర్నియా జిల్లా కోర్టు అతడి పిటిషన్ను కొట్టివేసింది. దీంతో రాణాను భారత్కు అప్పగించేలా అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. కానీ రాణా రైట్ ఆఫ్ పిటిషన్ కొట్టివేయటాన్ని సవాల్ చేస్తూ రాణా 9th సర్క్యూట్ కోర్టులో అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్పై విచారణ పూర్తయ్యేదాకా తన అప్పగింతపై స్టే విధించాలని కోరాడు. ఫలితంగా రాణాను భారత్కు తీసుకురావటం సాధ్యపడలేదు. మరోవైపు జులై నెలలో తహావూర్ రాణాను భారత్కు అప్పగించడంపై అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ముందు తుది విచారణలు జరిగాయి. ఈ సందర్భంగా అమెరికా అటార్నీ క్రిమినల్ అప్పీల్స్ చీఫ్ బ్రామ్ ఆల్డెన్ ముగింపు వాదనలు చేశారు. 166 మంది మరణాలకు కారకుడైన రాణాను విచారణ కోసం భారత్కు అప్పగించాలని కోరారు. ముంబై ఉగ్రదాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా చెప్పారు. తాజాగా తీర్పు వెలువరించిన న్యాయస్థానం అతడు దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ధృవీకరించింది. భారత్ అమెరికా మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్ అతడిపై మోపిన అభియోగాల నేపథ్యంలో తగిన సాక్ష్యాధారాలను అందించిందని ప్యానెల్ పేర్కొంది. దీంతో తహావూర్ రాణాను భారత్కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయినట్టు నిపుణులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే రాణా భారత్కు వచ్చే అవకాశముంది. అదే జరిగితే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలవటం ఖాయం. ఎందుకంటే రాణా నోరు తెరిస్తే భారత్లో పాక్ ఉగ్రకుట్రల డొంక కదులుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఉగ్రకుట్రల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న భారత్కి తహావూర్ రాణా ఇచ్చే సమాచారం మరింత కలిసిస్తుంది. ఫలితంగా ఆ దేశానికి అంతర్జాతీయ మద్దతు దొరకకుండా చేయటానికి వీలవుతుంది. అన్నింటికీ మించి తహావూర్ రాణాను శిక్షించడం ద్వారా ముంబై దాడుల బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే ముందు తహావూర్ రాణాను ఇండియాకు రప్పించాలి. ఆ దిశగా ఏం జరుగుతుందో చూడాలి.